వెల్కమ్ బ్యాక్. కర్నూలు జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. ఆదివారం తెల్లవారుజాము నుంచి భారీ వర్షాలు కురవడంతో అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లు వరద నీటిలో మునిగిపోయాయి. వాగులు వంకలు పొంగిపొర్లాయి. మంత్రాలయం వరద నీటిలో చిక్కుకుంది. మంత్రాలయానికి ఆనుకుని ఉన్న నల్లవాగు పొంగిపొర్లింది. కోడుమూరు పట్టణంలోకి కూడా వరద నీరు భారీగా వచ్చి చేరింది. భారీ వరద కారణంగా కర్నూలు ఎమ్మిగనూరు మధ్య రాకపోకలు స్తంభించాయి. కోడుమూరు మండలంలో పెంచిగలపాడు, తుమ్మలవాగు, వక్కలేరు వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. నందవరం మండలంలోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. పెద్ద కుత్తిలి వాగు ఉప్పొంగడంతో అక్కడి పొలాలను వరద ముంచెత్తింది. కౌతాలం, కోసిగి, పెద్ద కడుబూరు, బండి ఆత్మకూరు, సున్నిపెంట, సి బెలగల, అస్పిరి, పత్తికొండ, ఆదోని, ఎమ్మిగనూరు, నంద్యాలయం మండలాల్లో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. నందవరంలో గరిష్టంగా 191.5 సెంటీమీటర్ల వర్షం కురిసింది. మంత్రాలయం, బండి ఆత్మకూరు, ఎమ్మిగనూరులో 100 మిల్లీమీటర్లపైనే వర్షపాతం నమోదైంది. జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లోనూ వర్షపాతం నమోదైంది. నైరుతి ఋతుపవనాలు ఇప్పటికే రాష్ట్రంలో ప్రవేశించిన క్రమంలో ఆంధ్రప్రదేశ్లో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లోనూ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి.